डॉक्टर डॉक्टर कंपाउंडर ने नहीं इधर बोला नहीं नहीं हेलो होय हाँ ये इंदया बंगारम ना डे निद्रा करा दीजिए ना डॉक्टर साहब उन्हें डा आ उन्हें लोपड़ वो गर्लफ्रेंड के आप बाई लग रहा नहीं बात तलाक की सिरू सर 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 मेरे पीछे अलग पक्का बोल रहा है మనస్సాత్తి మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడటానికి ఫోన్ చేస్తావు రాలి చేసిన డాక్టర్ సాబ్ ఓ డాక్టర్ సాబ్ సారు నమస్తే సార్ చెప్పండి అర్జెంట్ గా మీరు మా ఇంటికి రావాలా సార్ మీ ఇంటికా ఎందుకు ఏమైంది మా నాయనని చూడాలి సార్ తీసుకురావాలి నేనేమన్నా సంచి సంకులో పెట్టుకుని వీధులంటే తిరిగి ట్రీట్మెంట్ చేసేవాని అనుకున్నావా అట్లాగా డాక్టర్ సాబ్ మచ్చిమర్తో ఎంత పిచ్చి పిచ్చి చేద్దాను సార్ ఇప్పుడు మనిషి అట్టున్నాడు కొట్టడం కొరకడం గిల్లుడు గిచ్చుడు గసవండి ఏం చేస్తున్నాడా అవి ఏం లేవు సార్ ఒక్కసారి మీరు వస్తే అంతా మీకే అర్థమవుతుంది తొందర రాండి సార్ ఆగవయ్యా ఆగం పట్టించుకు ఆలోచించుకో నీవు భయపడే పని లేదు సార్ ఆయన మంచిగానే ఉన్నారు సార్ భయం కాదయ్యా ఆయన ఎట్లా దారికి తీసుకురావాలో ఆలోచిస్తున్నా అక్కడికి వస్తే అన్నీ తెలుస్తాయి పోదాం రండి సార్ సరే పోదాం నువ్వు నడు నేను వస్తున్నా హలో రాజేష్ సరే ఏంద్రా ఇట్లా ఫోన్ చేసినావు ఒక విచిత్రమైన కేసు వచ్చిందా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఏంటంట పేషెంట్ కు సడన్ గా మతిమరపు రోగం వచ్చిందట్రా టోటల్ ఫ్యామిలీనే మర్చిపోయిందట ఏంది ఫ్యామిలీనే మర్చిపోయిందా ఆ అవునరా టోటల్ ఫ్యామిలీనే మర్చిపోయిందట ఏ మాయ రోగమో ఇది నాకు అర్థం కావట్లే మాయ కాదురా మాయదారి రోగం ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలరా ముందు పేషెంట్ ని చూడు మాట్లాడు విషయాన్ని అర్థం చేసుకో ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి కొట్టుడు కొరుకుడు గసంటే ఏం చేయడు కదా మతిమరపు రోగం వేరు పిచ్చి వేరు ఆ పేషెంట్ ని ఏం చేయడరా అదేరా డౌట్ గా ఉంది డౌట్ ఏమొద్దురా నేను కూడా ఇట్లాంటి కేసులు మసు చూసిన అప్పులు ఎక్కువై అయ్యప్పమాల వేసినట్టు ఆడపిల్లని పటాయించడానికి పిచ్చి వేషాలు వేస్తున్నట్లు వీడు కూడా ఏదో డ్రామా చేస్తున్నట్లు అనిపిస్తుందిరా పేషెంట్ ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే సిగ్గుగా ఉందిరా సిగ్గెందుకురా మార్చురలకి వెళ్ళి శవాలు కోసేదానికంటే ఇంటికి వెళ్ళి వైద్యం చేయడం బెటరే కదా అది నిజమే అనుకో అరే డాక్టర్ కి డౌట్ రావుదురా పేషెంట్ ని చూడాలి రోగానికి తగ్గ మందులు ఇవ్వాలి అదేమన్నా డ్యూటీ అంతే అంతే మరేం భయపడకరా ఆ డ్రామా సంగతి చూడు అవసరమైతే ఫోన్ చేయి నేను వస్తాను నువ్వేం భయపడకు నువ్వేం టెన్షన్ పడకు సన్నా సరే మళ్ళా రైట్ గాడ్ బ్లెస్ మీ సార్ రండి సార్ రండి సార్ ఊకో అత్త మామకి ఏం కాదు ఏమైంది ఎట్లున్నాడు గట్లనే ఉన్నది ఓరి పెద్దోడా ఆయనకు అన్ని విషయాలు చెప్పినా అన్ని విషయాలు చెప్పింది అమ్మ డాక్టర్ నీకు దండం పెడతా నీకు ఆలు పట్టుకుంటాను ఆ దేవుణ్ణి కాపాడు దేవుడా నీకు దండం పెడతానయ్యా నా దేవుణ్ణి కాపాడు పేషెంట్ ఎక్కడున్నాడు రూమ్లో ఉన్నాడు సార్ రండి సార్ చూ డాక్టర్ సార్ ప్లీజ్ నీకు దండం పెడతాను నువ్వు నన్ను రక్షించాలి దేవుడులా వచ్చావు నాకేం కాలేదు అంతా యాక్టింగ్ ఉట్టిదే చిన్నవాడువైనా నమస్కారం చేస్తున్నాను నువ్వే నన్ను దేవుడిలా రక్షించాలి
ట్రీట్మెంట్ కోసమని నన్ను బయటికి తీసుకెళ్ళు. అంతా అక్కడ చెప్తాను. ఓకేనా? సార్కి ట్రీట్మెంట్ చేయాలి, హాస్పిటల్కి తీసుకువెళ్తాను, మీరేం భయపడకండి. అలాగే డాక్టర్. డాక్టర్ సాబ్ నానని హాస్పిటల్ తీసుకుపోతాడట, ఇంకేం భయం లేదు. ఎంతలా లేచిండు డాక్టర్? గోలు గిట్లు ఇచ్చిందా ఏంది? మా ఎలా ఉంది? మంత్రం గిట్లు లేచిందా ఏంది? మంత్రమైనా తంత్రమైనా నాయన మామూలు మనిషి అయితే చాలు గంతే. నాకు నమ్మకం ఉన్నదిరా, నా పుణ్యం ఎన్నడికి ఊగేవోదు. అబ్బా ఎంత భయమైందో. భయం కాదు, నాయనకి ఎందుకు ఇట్లా అయితాందో అర్థమైతలేదు. నాయన రిటైర్ అయినప్పటి నుంచి హుషారు తగ్గిందన్న, మున్పట్లాగా లేడు. బళ్ళ ఉండేటప్పుడు పనాయే, ఖాళీగా ఉండేటోడు కాదు కదా. ఇప్పుడు పనేమీ లేక పిచ్చిలేస్తున్నదిరా. పిచ్చి పిచ్చి అని ఊకే అనకే అమ్మ, ఎవరైనా ఇంటే మంచిగా ఉండదు. మరి ఏమిన్నాడో మీ నాయనకి? ఏం కాలే, చిన్న ప్రాబ్లం. మానసిక ఒత్తిడి అయితే మర్చిపోవడమేందనా? పెండ్లు అందే మర్చిపోయిండు, గిదేడన్ను ఉంటుందా బిడ్డ? అది కాదే అమ్మ, అసలు మర్చిపోవడం మొదలు పెడితే ఎవ్వరిని వాళ్ళే మర్చిపోతారు. అసలు బట్టలేసుకోవడం కూడా మర్చిపోతారు తెలుసా? అబ్బో గంట దూరం వస్తే భరించుడు నరకమే. మీ నాయన గట్లా కాడు కదా, నేను బతకలేదా కొడుకో? ఏం కాదే, డాక్టర్ తోడు పోయింది కదా, మంచిగా అవుతాడు. దేవుడు మనకు అన్యాయం చేయడే. నా దేవుడు మంచిగా అయితే దేవుడు ఉన్నాడు, లేకుంటే దేవుడు లేడు, దయ్యం లేదు కొడక. రండి సార్, కూర్చోండి. వైద్యో నారాయణో హరి అన్నారు, నీలో డాక్టర్కు ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి. ఫ్యూచర్లో గొప్ప డాక్టర్ అవుతావు, నా లెక్క ఎప్పుడూ తప్పదు. జబ్బు శరీరానికే కాదు మనసుకు కూడా పడుతుంది. మనసుకు పట్టిన మనాదిని అర్థం చేసుకుని నీలాంటి డాక్టరే నయం చేస్తాడు. 60 సంవత్సరాల ఈ తిరుమలయ్యకు ఏనాడు ఏమీ కాలేదు, కానీ కొన్ని సాధించాలంటే కొంత డ్రామా, నటన, యాక్టింగ్ అవసరం. లైఫ్లో ఫస్ట్ టైం నా నిజజీవితంలో నటించాను, నమ్మించాల్సిన వాళ్ళని నమ్మించాను. నీ సహాయం వల్ల బయటపడ్డాను, ఈ సహాయం ఎప్పటికీ కావాలి. నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను. చెప్పండి, నేనేం చేయాలి? ముందు నువ్వు నా గురించి పూర్తిగా తెలుసుకోవాలి, అప్పుడే నువ్వు చేయాల్సింది ఏమిటో నీకు అర్థమవుతుంది. తప్పకుండా సార్, మీ మాటలు నాలో కాన్ఫిడెంట్ పెంచాయి, ఫ్యూచర్ మీద ఆశ పుట్టిస్తుంది. ఫ్యూచర్, ఆ ఫ్యూచర్ని బంగారు భవిష్యత్తుగా మార్చే, బ్రతికి అర్థం చెప్పి జీవితాన్ని నిర్మించే గురువిని నేను, లెక్కల మాస్టర్ని. నా పేరు తిరుమలయ్య. నేను గవర్నమెంట్ హైస్కూల్లో లెక్కలు చెప్తాను. నేను మొదటి నుంచి ఖచ్చితమైన మనిషి, క్రమశిక్షణగా ఉండాలనుకుంటాను, ఉంటాను కూడా. పిల్లలకు మంచి విద్యను అందించాలన్నదే నా ఆశయం. విద్య విజ్ఞానాన్ని, వినయాన్ని, వివేకాన్ని, వ్యక్తిత్వాన్ని, విషయ పరిజ్ఞానాన్ని ఇస్తుంది. భావి భారత పౌరుడు భవిష్యత్తులో దేశానికి, ప్రాంతానికి, కుటుంబానికి తనకు ఎలా ఉపయోగపడాలి, వారిని అలా తీర్చిదిద్దడంలో టీచర్ది గురుతరమైన బాధ్యత. ఆ బాధ్యతను ఒక ఉద్యోగిలా కాకుండా ధర్మంగా, త్రికరణ శుద్ధిగా నిర్వహించడం, అలా నేను మనస వాచ కర్మన కోరుకుంటాను.
హలో ఆ చెప్పు. కాస్త ఓపిక ఉండాలయ్యా. మనిషిన్న తర్వాత ఓపిక పట్టకపోతే ఎలా? ఆ అప్పులు చేసి ఆస్తులు కొంటావా? మరి అప్పట్లో తీరుస్తావయ్యా? ఆ కొన్న ఆస్తులు అమ్మా? ఛా, కాస్త ఆలోచించవయ్యా. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ నేను వచ్చి మాట్లాడతాను, కాస్త వెయిట్ చేయి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, పండ్లమ్ముకునిటామని మీకోసమే మీ ఇంటికి వస్తున్నా. ఏం కావాలమ్మా? నా బిడ్డ 10వ తరగతి చదువుతున్నది, చదువులో ఫస్ట్ వస్తుంది, మంచి మార్కులు తెచ్చుకుంటున్నది. సంతోషం, మంచి బిడ్డను కన్నావమ్మా. ఏం చేయాలో సార్, నా బిడ్డ బతుకు నాశనం అయిపోతున్నది. అయ్యయ్యో, ఏమైందమ్మా చెప్పు, నా చేతనంత సాయం చేస్తాను. నువ్వు తప్ప నా బిడ్డకు ఎవరు సాయం చేయలేరు సార్, నువ్వే సాయం చేయాలి, నువ్వే కాపాడాలి. చెప్పు తల్లి, ఏం చేయమంటావు? సార్, నా మగడు నా బిడ్డకి పెండ్లి చేస్తానని ఒక పిల్లగాని చూసిండు, ఖాయం చేసేసిండు. ఈ పెండ్లి అయితే నా బిడ్డ బతకదు, చదువుకుంటానని ఏడుస్తా ఉన్నది. మీరే ఎట్లనైనా నా బిడ్డ చదువుకునేటట్టు చేయాలి, మీరే కాపాడాలి. గంతే సార్. మీ బిడ్డ ప్రాణాలు కాపాడవే కాదమ్మా, నీ బిడ్డ మంచిగా చదువుకునేటట్లు అన్ని ఏర్పాట్లు చేస్తాను. పసిపిల్లకు పెళ్లి చేయడం అంత మంచిది కాదు, ఆ తర్వాత ఆమె సంతానం కూడా మంచిది కాదు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ మొగుడితో నేను మాట్లాడతాను. నీ మొగుడు పేరు ఏదో ఉండే? హనుమంత్ సార్. హనుమంతు, సరే వెళ్ళమ్మా. హనుమంతు, ఓ హనుమంతు. అరే నిన్నేనయ్యా. ఎవరయ్యా మీరు? ఇదిగో ఈ జామకాయ తిను. ఎవరాయ అంటే జామకాయ ఏవాడివి? నువ్వు హనుమంతు అయితే నన్ను రామణనుకు రాదే. ఏంది గట్లను పడతానవు? తీసుకో. గట్లగా సార్? మీరెవరో నేను ఎరకబట్టలే. ముందుగాల హనుమంతుడు కూడా నీలాగానే రాముణ్ణి గుర్తుపట్టలే, ఆ తర్వాత గుర్తుపట్టిండు. ఇక ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. అగ్గో, నువ్వెవరో చెప్పమంటే రామాయణం అంతా చెప్పబడుతువి. నాకేం అర్థమైతలే సార్. ముందుగాల జామకాయ కొరుకు తిను, ఆ తర్వాత అంతా అర్థమవుతుంది నీకు. అబ్బా పచ్చికాయ గట్టిగున్నా సార్, ఎట్లా తింటారనుకున్నావు? గా విషయం చెప్పడానికే వచ్చిన, కాయ పండితేనే కదా తినడానికి వచ్చేది, రుచి ఇచ్చేది. అవు పండాలే, పండితేనే దేనికైనా రుచి విలువ. గది సంగతి, ఇప్పుడు దారిలోకి వచ్చినావు. ఇప్పుడు చెప్పు, నీ బిడ్డకు పెళ్లి ఎందుకు చెప్తాను? ఎందుకంటే మంచి సంబంధం వచ్చింది కాబట్టి. మంచి సంబంధం వచ్చింది? పచ్చికాయ తెంపి ఖరాబు చేస్తావా? ఇదిగో హనుమంతు. అట్లాగా సార్, నేను చెప్పేది నా మాట విను. నీ బిడ్డ 10వ తరగతి చదువుతుంది, అప్పుడే దానికి పెళ్లి చేయకు. ఇంకాదు చిన్నపిల్ల, లోకం తెలియదు, పచ్చికాయ లాంటిది దాని జీవితం. అప్పుడే పెళ్లి చేసి జీవితాన్ని ఖరాబు చేయగయ్యా. అంటే నువ్వు నాకిప్పుడు పాఠం చెప్పనీకి వచ్చినవా సారు? పంతుల్లో ఒకరు చేస్తుండే, పాఠాలు చెప్పుడు మంచి చెప్పుడు నా ధర్మం. చూడు, నీ బిడ్డ చదువుకుంటానంటుంది, చదువుకొని నా మాట విను. అవును సారు, ఈ ముచ్చట నీకెట్లా తెలుసు? హనుమంతుడు సంగతి రాముని గట్టదు లేదా, ఒకరు చెప్పాలా ఏంది? సరే సార్, ఆలోచిస్తా. దీనికి ఆలోచించేది ఏముందయ్యా, పెళ్లిని ఓ 4 సంవత్సరాలు వాయిదా వేయి. కంతే గట్లనే సార్, మీరు చెప్పింది కదా గట్లనే చేస్తా. గది గది లెక్క పా, చాయ్ తాగుతాం పదా. ఏం లేదు సార్, మంచి సంబంధం ఆశపడ్డా. పెళ్లి చేస్తే నా బాధ్యత కూడా తీరిపోతుంది కదా అని అంతే. ఉరుకురా, 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 ఉరుకురా,
ఆగండిరా ఊర్కు ఊర్కు రే మిమ్మల్ని ఆగండిరా ఆగండి రండి రండి వస్తున్నాం సార్ ఎందుకు భయపడుతున్నారా మీరంతా రే రే నేను కొడుకుని అనుకున్నారా రే క్రికెట్ ఆడేటప్పుడు ముందుగా బ్యాట్స్మెన్ గ్రౌండ్ మొత్తం పరిశీలించాలి అర్థమైందా ఆ తర్వాత ఫీల్డర్లు ఎక్కడెక్కడ నిల్చున్నారో అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత బౌలర్ బాల్ ను ఏ విధంగా విసురుతున్నాడో గమనించాలి ఫీల్డర్ ఎక్కడెక్కడ నిల్చున్నారో గుర్తుపెట్టుకోవాలి సరే సార్ బాల్ ఎంత స్పీడ్ గా వస్తుందో గమనించాలి అప్పుడు అప్పుడు కొట్టాలరా బ్యాట్ తోని అది 6 పోవాలా 4 పోవాలో అదిరా అదిరా ఆట అంటే అట్లనే సార్ మీకు కూడా ఆడొచ్చా క్రికెట్ అందరూ ఇక్కడి నుంచి వచ్చిన వారమే కదరా అది సరే ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి చదువుకునేటప్పుడు చదువుకోవాలి అది మాత్రం మర్చిపోదురా అర్థమైనా అట్లనే సార్ కొంచెం పడుకోండి మంచిది సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి విశేషాలు ఓకే సార్ క్రికెట్ ఆడు చిన్నప్పుడే షురూ చేస్తే ఆల్ రౌండర్ అయిపోయి సార్ అయిపోయా ఇప్పుడు ఏం చేయలేం కదా నిజంగా ప్రతి విషయం అసలు మీకు తెలియని విషయం లేదు సార్ ఆఖరికి క్రికెట్ గురించి కూడా డీటెయిల్ గా చెప్తిరి చూడు సలీం ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది ఒక లెక్క ప్రకారం తయారవుతుంది ఆ లెక్కను అర్థం చేసుకుంటే సరిపోతుంది మీరు లెక్కల సార్ కాబట్టి మీకు అన్ని తెలుసాయి సార్ నేను సోషల్ చెప్తోని నాకంటే తెలుసాయి సార్ తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే అన్ని తెలుసుకోవచ్చు నేను టీవీలో క్రికెట్ చూస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాను బౌలర్ ఏ విధంగా బౌల్ చేస్తున్నాడు బ్యాట్స్మెన్ ఏ విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలిస్తాను అలా పరిశీలిస్తే ప్రతిదీ మనం ఎంజాయ్ చేయవచ్చు రైట్ సార్ మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఏదో చెప్తూనే ఉంటారు ఏదో నేర్చుకుంటూనే ఉంటాను జీవితంలో జీవిస్తున్న ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాల్సిందే కదా సైబా సైబా మీరు చెట్లాంటి వారు సార్ చెట్లు మంచి పండ్లను పువ్వుల్ని నీడను మంచి ఆక్సిజన్ ని మంచి పర్యావరణాన్ని ఎట్లా ఇస్తుందో మీరు కూడా అందరికి అందిస్తారు సార్ చెట్టు అనగానే నాకోటి గుర్తొచ్చింది మన స్కూల్ చుట్టూ ఉన్న గ్రౌండ్స్ లో చెట్లు నాటిస్తే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ దాన్ని నేనేం చేయాలి సార్ ఏ చెట్లు తేవాలో నువ్వు చూడు ఎక్కడెక్కడ నాటించాలో నేను చూస్తాను తప్పకుండా సార్ నా సబ్జెక్ట్ అదే కదా మన పిల్లలందరితోని ఈ పని చేస్తే చాలా బాగుంటుందయ్యా బౌత్ కూప్ చాలా బాగుంది సార్ మీ ప్రతి అడుగు అందరికి వెలుగుబాటే పద లోపలికి వెళ్దాం పద థ్యాంక్స్ సార్ ఏంద్రా ఆట చూస్తున్నావా నువ్వు ఆడతలేవేంద్రా మీ నాన్న పేరేం పేరు రామస్వామి ఆహా సరే ఆడుకో